అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి? ఒక రీచ్లో ఆయనకి సూరాయిపాళెం మైనింగ్ డిపార్ట్మెంట్ సర్వే చేసి 54.70 కోట్ల రూపాయలు ఇల్లీగల్ శాండ్ మీద పెనాల్టీ వేసింది. ఇరువురు రీచి 37 కోట్ల రూపాయలు పెనాల్టీ వేసింది. సూరాయిపాళెంలో 273,500 టన్నులు ఇల్లీగల్ ఎక్స్ట్రాక్షన్ అని ఇచ్చింది. ఇరువురులో 185,000 టన్నులు ఇల్లీగల్ ఎక్స్ట్రాక్షన్ అని ఇచ్చింది. అయితే 2 కలిస్తే 91 కోట్లు. ఇక్కడ గ్రావెల్ జిఓఎంఎస్ నంబర్ 209 రూపాయలు పెట్టుకొని ఆ రోజు తెలుగుదేశం ప్రభుత్వంలో రూపాయి క్యూబిక్ మీటర్కి 575,000 క్యూబిక్ మీటర్స్కి సర్వేపల్లి కాన్స్టిట్యూన్సీలో, ఇది సమాచార చట్టం, ఈ టోటల్ కంపెనీలకి రైతుకిచ్చే రూపాయి లెక్కన క్యూబిక్ మీటర్, రైతు సారవంతమైన ఒండ్రు మట్టి తోలుకునేదానికి ఆ జీవో ఉంది, దాన్ని పెట్టుకొని గ్రావెల్ అమ్మేశారు. అక్కడ టన్ను ఒక్కొక్క లారీ 2,700కి, ట్రాక్టర్ 1,000 రూపాయలకి అట్ట అమ్మారు. ఇది 575,000 క్యూబిక్ మీటర్లు అంటే 10,63,000 టన్నులు. 150 వేసుకుంటే టన్నుకి అదొక 15 కోట్లు వస్తుంది. ఇవి సూరాయిపాళెం 54 కోట్లు, ఇరువురు 37 కోట్లు. ఇది సూరాయిపాళెం రీచ్ మెజర్ చేస్తే 314,000 వచ్చింది. పర్మిషన్ 40,500కు ఉంది. ఎక్స్ట్రా ఇల్లీగల్ ఎక్స్ట్రాక్షన్ 273,500 సూరాయిపాళెం. ఇది ఇరువురు రీచి మెజర్ చేస్తే 258,000 వచ్చింది. పర్మిషన్ ఇచ్చింది 73,350, ఇల్లీగల్ ఎక్స్ట్రాక్షన్ 185,000 టన్నులు. ఇక్కడ ఎవరెవరికి పర్మిషన్ ఇచ్చారంటే, సూరాయిపాళెం జేపీ వెంచర్స్కి ఇస్తే బత్తల సురేష్ రెడ్డి అలియాస్ చిన్ని, బత్తల సురేష్ కుమార్ రెడ్డి ఇరువురు, ఆయన జేపీ వెంచర్స్తో కూడా కలిసి ఇల్లీగల్ ఎక్స్ట్రాక్షన్ చేశాడు. ఇరువురులో మొత్తము కంప్లీట్ 185,000 టన్నులు ఎక్స్ట్రా ఎత్తేసేసినారు. అది జేపీ వెంచర్స్. తమాష ఏంటంటే, ఇక్కడ పర్మిషన్ ఇచ్చింది అంతవరకే ఇల్లీగల్ ఎక్స్ట్రాక్షన్. 2019 నుంచి 2021 వరకు అక్కడ ఇల్లీగల్ దాన్ని మెజర్ చేయలే. ఎందుకంటే 2022-23 వరదలు వచ్చినాయంట, సిల్టప్ అయిపోయింది కాబట్టి మేము అప్పుడు జరిగిన అక్రమ ఇసుక తవ్వకాలు మేము అంచనా వేయలేకపోయినామని ఇచ్చేసారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, అకార్డింగ్లీ మెజర్స్ జయప్రకాష్ పవర్ వెంచర్స్ లిమిటెడ్ హ్యావ్ డన్ ద సెట్ యాక్టివిటీ విత్ ఎఫెక్ట్ ఫ్రమ్ 19/5/21, అంటే 2021 మే 19 నుంచి మళ్ళీ 10/12/23, అంటే 2023 డిసెంబర్ 10 వరకు. ఒకటి అంటే 19లో ప్రభుత్వం అధికారంకి వచ్చింది, మే జూన్లో, 2021 మే వరకు 2 ఏళ్ళు. అదెంత? 2 క్వారీస్లో ఇక్కడ ఇల్లీగల్ యాక్టివిటీ ఓన్లీ సూరాయిపాళెంలో 2023 డిసెంబర్ 11 నుంచి 2024 జూన్ 4 ఎలక్షన్ కౌంటింగ్ రోజుతో ఇల్లీగల్ యాక్టివిటీ ఆపారు. ఆల్మోస్ట్ 5.5-6 మంత్స్.
కొరవ, 4.5 సంవత్సరం ఎంత సూరాయపాళెంలో, ఇక్కడ విరువుల్లో ఆ ఫస్ట్ 2 ఇయర్స్ ఎంత. నేనేమంటున్నానంటే ఆ కాకాని తోడేరు 100 కోట్లు 100 కోట్లు, రోజుకు 100 కోట్లు, నెలకు 100 కోట్లు, అక్కడ 1000 కోట్లు. అయ్యా నీ కథ టోటల్ 5 ఇయర్స్ పెనాల్టీ ఇల్లీగల్ ఎక్స్కవేషన్ రిపోర్ట్ తీకుండా ఆ వచ్చిన ఆఫీసర్లు కూడా ఏమిస్తున్నారో నాకు అసలు అర్థం కాదు. మొత్తం వాళ్ళు వేసిన, వాళ్ళు చూపించిన రిపోర్ట్స్ 91 కోట్లు సూరాయపాళెం ఇరువురు. గ్రావెల్ ఈజీఓ ప్రకారం రూపాయి లెక్కన 10,65,000 టన్నులు, ఇది ఒక 15 కోట్లు, ఇది ఒక 91 కోటి. పాపం 100 100 100 100 అంటున్నాడు, 106 కోట్లు తేలిపోయింది. నేను జీవోలు వేసిన ఆర్డర్స్, షోకాజ్ నోటీసులు మైనింగ్ డిపార్ట్మెంట్ ఇచ్చింది, ఇది ఇరిగేషన్ డిపార్ట్మెంట్ ఆర్టీఐ యాక్ట్ కింద ఇచ్చింది, మీ కాపీలు మీకు ఇస్తా. నేను మీ మాదిరిగా, అతని మాదిరిగా సొల్లు వాగుడు, అబద్ధపు కూతలు, కారు కూతలు పూసే అలవాటు నాకు లే. నా లైఫ్లో నేను ఎప్పుడన్నా మాట్లాడితే అథెంటిక్గా ఉంటుంది, వాస్తవాలకు దగ్గరగా ఉంటుంది. 100 కోట్లు 100 కోట్లు 100 కోట్లు ఇప్పుడు తేలిపోయింది 100 కోట్లు. ఎందుకంటే ఏం కావాలి నీకు సాక్ష్యాలు? క్లియర్గా జీవోలన్నీ పెట్టేసేసిన, వాళ్ళు ఇచ్చిన నోటీసులు పెట్టా. ఆర్టీఐ యాక్ట్ కింద నువ్వు రూపాయి కింద సారవంతమైన భూమి క్యూబిక్ మీటర్కి తోలుకునేదానికి ఎవరికి ఇచ్చావు, ఏ కంపెనీలకు ఇచ్చినావు, వీళ్ళంతా ఎవరీళ్ళు? మెజర్ సన్రైజ్ ఇన్ఫ్రా సెట్టింగ్స్ రోడ్ కమిషనర్ మున్సిపల్ కార్పొరేషన్, గొట్టిపాటి కన్స్ట్రక్షన్స్, ఎం శ్రీనివాసరెడ్డి, ఎం శ్రీనివాసరెడ్డి. ఆ తర్వాత గూడూరులో ఒక పామాయిల్ కంపెనీ. ఏంటిది మొత్తం చూడండి, దీంట్లో ఎవరు వాళ్ళు? నెల్లూరు పక్కనుండే రైతులు, సర్వేపల్లిలో రైతులు ఎంతమంది ఉన్నారో చెప్పమనండి. ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్, ఈఎస్ఎస్ఎల్ డివిజన్, ఇట్లా రూపాయి లెక్కనిచ్చి 10,65,000 క్యూబిక్ మీటర్స్, ఆర్ఆర్సిఏపిఎల్, శ్రీకృష్ణ కన్స్ట్రక్షన్ కంపెనీ, పొనకా దేవసేనమ్మ, విడిచిర్ల కుమారెడ్డి, సతీష్ కంటెక్ ప్రైవేట్ లిమిటెడ్, సతీష్ కంటెక్ ప్రైవేట్ లిమిటెడ్, ఇవన్నీ కనుక చదివితే వీళ్ళల్లో అసలు సర్వేపల్లి రైతులు ఎంతమంది? వాళ్ళ పొలానికి తోలుకున్న సారవంతమైన మట్టి ఎక్కడుంది? కనుపూరు చెరువు, సర్వేపల్లి చెరువులో మొత్తం గ్రావెల్ ఎత్తేసినావు, మొత్తం 100 చిల్లర కోట్లు వచ్చేసేసింది దీంట్లో క్లియర్గా. నేను ఆధారాలతో చూపించా, సూరాయపాళెం 54 కోట్లు, ఇరువురు 37 కోట్లు, గ్రావెల్ 15 కోట్లు, 106 కోట్లు. దీంట్లో ఒకటి 4.5 సంవత్సరం అంటే 6 మంత్స్లో సూరాయపాళెంలో ఓన్లీ డిసెంబర్ 23 నుంచి 24 జూన్ వరకే వేసాడు పెనాల్టీ. ఓన్లీ 6 మంత్స్లో సూరాయపాళెం ఎంత వేసినాడు? 54 కోట్లు వేసాడు. కొరవ 4.5 సంవత్సరంకి ఎంత? ఇరువురులో పర్మిషన్ 2 ఫస్ట్ 2 ఇయర్స్ మేము ఎంక్వైరీ చేయలేదన్నాడు, పర్మిషన్ ఇవ్వలేదన్నాడు. దాంట్లో ఇల్లీగల్ మైనింగ్ ఎంత? 800 కోట్లు. అంటే నేను అడుగుతాను డిపార్ట్మెంట్ని, డైరెక్టర్ ఆఫ్ మైన్స్ని, ఇక్కడున్న డీడీ మైన్స్ని, జిల్లా అధికార యంత్రాంగాన్ని ఎవరి పేర్లు పెడతారు మీరు? ఆనాటి మంత్రి కాకాని గోవర్ధనరెడ్డి, ఆనాటి ఎమ్మెల్యే, సొంత మండలం తోడేరు పక్కన ఉన్న ఇరువురు సూరాయపాళెంలో గోవర్ధనరెడ్డి సంబంధం లేకుండా చీమ కదలుతుందా? చీమ ఇసుక బోద్దా, గ్రావెల్ బోద్దా, క్వార్జ్ బోద్దా,
మైకా మిక్స్డ్ క్వార్జీ వరదాపురం మొగళ్ళూరు అంతా పోద్దా? నేను చెప్పేది ఓన్లీ ఇల్లీగల్ మైనింగ్ గురించి మాట్లాడుతుండా. ఎక్కడన్నా నేను మళ్ళీ మీకు క్వార్జీ వాళ్ళకి ఇచ్చిన నోటీసులు మీకు చూపిస్తా. బోధనుడి పేరుందా? సూరాయపాళెం, విరువురు, ఇసుక, వరదాపురం, మొగళ్ళూరు, ముదిగేడు, మరుపూరు, డేగపూడి, క్వాడ్జ్, కనుపూరు, సర్వేపల్లి, రామదాస్ కండ్రిగా, ఈదగాలి, కసుమూరు, గ్రావెల్, వీటిల్లో ఎక్కడైనా గోధనుడి పేరు ఉందా? గోధనుడి ఆయన బుద్ధుడు, ఆయన బుద్ధుడు. ఆడ ఆడ ట్రాక్టర్ ఇల్లీగల్ జరగకుండా చంద్రమోహన్ రెడ్డి రోజుకు 100 కోట్లు, పాపం ఇప్పుడు ఇది 106 కోట్లు. ఆడేసిన నువ్వు చేసిన దోపిడీలో ఇది 10 పైసలు కాకాని గోధనుడి చేసిన దోపిడీలో 10 పైసలు 90 పైసలు బయట రావాలా? నీ పేరు రాదు, నీ మండలంలో నీ పేరు రాదు, క్వార్జీలో నీ పేరు రాదు. మా గవర్నమెంట్ వచ్చి 4 నెలలైంది, అయినా నీ పేరు రావడంలా. ఏం చేస్తున్నారు మైనింగ్ అధికారులు? ఏం చేస్తున్నారు డిడి మైన్స్ ప్రిన్సిపల్ సెక్రటరీ మైన్స్ అండ్ జియాలజీ? ఏం మీరు సమీక్షలు చేయరా? సమీక్షలు చేయరా? కలెక్టర్ గారు చేయరా? ఎస్పీ చేయడా? నాకు అసలు అర్థం కావటంలా. ఏం దేనికి మేము చేసిన పోరాటాలు? అరే ఒకరోజు విరువూరులో మేము పట్టపొగులు రోడ్డు మీద ప్రచారం చేస్తుంటే 22 టైర్లో 18 టైర్లు అంట, భారీ ట్రక్కు 60 టన్నులు శాండ్ వరుస పెట్టి 4-5 ట్రక్లు వస్తే ఆపేసేసారు మా వాళ్ళు. నేనుండా రోడ్డు మీద, నేను కూడా ఉన్నా, నిలబడ్డా. డ్రైవర్లను దింపి నా దగ్గరికి తీసుకొచ్చారు. ఎక్కడ పోతున్నాయన్న? అయ్యా తెలంగాణకి పోతున్నాయి. ఎంతకు అమ్ముతున్నారు తెలీదయ్యా, ఎవరు అమ్ముతున్నారు తెలీదయ్యా. నేను డ్రైవర్ని అయ్యా. ఒక ట్రక్ ఎంత? 60 టన్నులయ్యా. ఆ పెద్ద ట్రక్ 60 టన్నులు ఎక్కడ పోతుంది? తెలంగాణకి. ఎక్కడి నుంచి? ఆనాటి కాకానికి వద్దనిటి సొంత మండలం ఇరువురు నుంచి, ఆయన తోడేరు పక్క గ్రామం ఇరువురు నుంచి. సిగ్గుండాలి కదా నువ్వు బాబు గారిని, చంద్రబాబు నాయుడు గారిని, నన్ను, మా ప్రభుత్వాన్ని రోజూ తిడుతుండవు. నీకు అర్హత ఉందా అంట? నువ్వు ఒక భారీ దోపిడీదారుడివి. నువ్వు నువ్వు కరోనా హౌస్లో కూర్చొని రోజు రాత్రిళ్ళు డబ్బు లెక్కలు పెట్టుకున్నాడువి. సర్వనాశనం, సర్వేపల్లిని సర్వనాశనం చేసినాడువి. వ్యవసాయ శాఖ మూతేసినోడివి. సిగ్గు శర్మ ఉందా నీకు అంట? సిగ్గుందా అంట? మా కర్మ కదా ఇటువంటి వాళ్ళు కూడా పాలిటిక్స్లోకి రావటం. అందుకని ఈ 106 కోట్లు 10 పైసలు మాత్రమే, 10 పైసలు క్వాచ్. ఆ శాండ్లో ఒక రీచ్ కొరవ 2.5 ఇయర్స్ అంటే 3 మంత్సే వచ్చి 30 మంత్సే వచ్చింది. ఇంకొక 30 మంత్స్ అంటే ఇక్కడ సూరాయపాళెంలో అయితే 1st 2 ఇయర్స్ అసలు ఇవ్వలే, మేము మెజర్ చేయలే. ఇరువురులో అంతే, రెండు కలిపి 5 సంవత్సరాలు జరిగిన ఇల్లీగల్ మైనింగ్ మీద ఎన్క్వైరీ జరగాల. సూరాయపాళెం ఇరువురు శాండ్ మీద ఎన్క్వైరీ జరగాల. సర్వేపల్లి నియోజకవర్గంలో మొత్తం పాటు జిల్లా ఇల్లీగల్ మైనింగ్ మీద సిలికా క్వార్జీ జరుగుతుంది. కానీ నేనేమంటున్నానంటే సర్వేపల్లిలో డైరెక్ట్ కాకానికి వద్దనండి. ఈరోజు నెల్లూరు జిల్లాలో ఆనాటి ఎమ్మెల్యేలు, ఆనాటి మంత్రిగా కాకానికి వద్దనండి, అందరూ కలిసి చేసిన దోపిడీ క్వార్జ్ అండ్ సిలికా. వాళ్ళందరూ బయటికి రావాలా. ప్రతి నెల సిలికాలో 12 కోట్లు లోటస్ పాండ్కు పోయింది, 2 కోట్లు విజయసాయిరెడ్డికి పోయింది. ఇక్కడ క్వార్జీలో కాకానికి వద్దనండి టన్ను కింత అని చెప్పి తీసుకున్నాడు, లోటస్ పాండ్కి టన్నుకి 7,000 పోయింది. భారీ దోపిడీ చేసిన ముఠాని, ఎవరికి ఎగ్జెంప్షన్ లేదు ఈరోజు ఎవరికి. మీరు 100,000 కోట్లు మీరు దోచుకొని ఈరోజు మమ్మల్ని గురించి మాట్లాడే హక్కు మీకు ఉందా అంట? ఆయన 100 అంటున్నాడు. ఇప్పుడు 4 నెలల్లో నీకు 106 తేలింది. 4 నెలల్లో
పూర్తి విచారణ పూర్తిగానే నేను ఒప్పుకోను, నేను కాంప్రమైజ్ కాను, ముఖ్యమంత్రి గారిని మళ్ళీ కలుస్తా, మైనింగ్ ప్రిన్సిపల్ సెక్రటరీ దగ్గర కూర్చుంటా, ఎంక్వైరీ జరగాల, అసలు దోపిడీదారుణ్ణి ఎందుకు టచ్ చేయటం లేదు, కాకాని గోవర్ధన్ రెడ్డిని అసలు ముద్దాయిగా ఎందుకు చేయలేదు మైనింగ్, ఎందుకు ఆయనకి నోటీసులు ఇవ్వలేదు, జిల్లా యంత్రాంగం, స్టేట్లో ఉండే సెక్రటరీలు, డైరెక్టర్ మైన్స్ ఎందుకు చూస్తా వదిలేస్తున్నారు అతన్ని, ఇది కరెక్ట్ కాదు, క్షమార్హం కాదు, అసలు దోపిడీదారుని ఆడబెట్టి ఆ పనికి మాలిన ఆ పక్కన ఉండే చెంగాయలు సురేష్ రెడ్డి దోచుకున్నాడు నేను కాదన్నా, కానీ ఆయన ఒక చెంగాయ్, ఒకడు గోవర్ధన్ రెడ్డి దోచుకునే దాంట్లో 10 పైసలు సురేష్ రెడ్డికి, ఆయన ఊరు కాబట్టి, ఆయన ఊరు సూరాయపాళెం ఇరువురు, ఆయన పెత్తనం కాబట్టి, కానీ అసలు ముద్ద ఆయన వదిలేస్తారా, మొదటి ముద్ద ఆయన వదిలేస్తారా, A1ని తప్పిస్తారా, అక్యూజ్డ్ నంబర్ 1 తప్పిస్తారా, ఇది కరెక్ట్ కాదు ఇది. అందుకని నేను ఈరోజు మీకు ఓన్లీ 2 రీచ్ల శాండు గ్రావెల్ గురించి చెప్పా, మళ్ళీ క్వార్జ్ ఎంత దోపిడీ జరిగిందో వివరాలతో కూడా ఇస్తా, దీని మీద వెంటనే ప్రభుత్వం చర్య తీసుకోవాలా, దీంట్లో రాజీ ప్రసక్తే లే, అసలు ముద్ద అయ్యి అసలు దోచుకున్న కరోనా హౌస్ ఓనర్ తోడేలు కాకాని కటకటాలు లెక్క పెట్టాలా, అక్రమంగా ప్రజల సొత్తు ఎంత దోచుకున్నాడో వడ్డీతో కూడా తిరిగి ప్రభుత్వానికి కట్టాలా, అప్పుడు దాకా నేను వదిలిపెట్టే ప్రసక్తిలా. అయ్యా కాకాని గోవర్ధన్ రెడ్డిని ఎవరు కాపాడినా ఆ దేవుడు, నేను మాత్రం వదిలిపెట్టాం, ఆ దేవుడు వదిలిపెట్టాడు కాకాని చేసిన పాపాలు. నేను ఓన్లీ కరప్షన్ గురించి మాట్లాడుతుండా, ఆయన చేసినవి నీ జీవానికి నీ పాపానికి ఎంతమంది అధికారులు సస్పెండ్ అయినారు, ఎంతమంది సస్పెండ్ కాబోతున్నారు. స్వాతి 4 సంవత్సరాలు అయిపోయింది, ఏమన్నా బతికిందా, తహసీల్దార్ గారు చచ్చిపోయింది కదా, ఎవరి పుణ్యం, నీ పుణ్యం. ఇప్పుడు ఆయన ఇంకొక ఆయన పోతాడు, వీర వసంతరాయలు, నువ్వు కాపాడగలవా, కాపాడలేవు. అందుకని ఆయన్ని ఎవ్వరు సపోర్ట్ చేసినా ఆ దేవుడు వదిలిపెట్టాడు కాకాన్ని, నేను వదిలిపెట్టను. ఎందుకంటే ప్రజల ఆస్తయ్యా, ఓ పక్కన పేదోళ్ళు, మేము రోడ్డు మీద పోతుంటే గిరిజనులు ఆ బండిలో పోతుంటే ఇద్దరు ముగ్గురు బిడ్డలు పక్కన ఉంటే చెడ్డీలు లేవయ్యా, వాళ్ళకి ఒంటి మీద ఆ బిడ్డకి ఒంటి నిండా చొక్కా లేదయ్యా, ఎండలో పోతుంటే కాళ్ళకి చెప్పులు లేవయ్యా, అన్నీ చూస్తున్నాం. నేను ఆడికి పోయినా చిన్న సంఘం దత్తత తీసుకున్నా, 97 కుటుంబాలు ఉంటే 50 మందికి ఆధార్ లేవు, 19 మందికి పింఛన్ల అర్హత ఉండి లేవు, ఎవరికి, అత్యంత పేదరికంలో ఉండే గిరిజనులకి, 4 కలిసి ఒక గుడిసెలో ఉండారు, ఎక్కడ సరేపల్లి కాన్స్టిట్యున్సీలో, ఆయన రాజ్యం ఏలేడు ఆయన. అందుకని ఇప్పుడు నేను ఆ ఊరు దత్తత తీసుకున్నా, అంతకుముందు నేను మేము అధికారులు ఉన్నప్పుడు మల్లికార్జునపురం తీసుకున్నా, దాని రూపురేఖలు మార్చినా, ఇప్పుడు ఆ ఊరు తీసుకున్నా. అందుకని ఇటువంటి ఇంకా పేదరికంలో అల్లాడుతున్న గిరిజనులను అక్కడ పెట్టుకొని నువ్వు మట్టి, ఎర్రమట్టి, తెల్లరాయి భూములు వీటితో సరిపోయినా నేను 5 ఏళ్ళ. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది.